బిగ్ బాస్ లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఓటింగ్ లో లీస్ట్ 3లో ఉన్న ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆమె పట్ల కొందరిలో వ్యతిరేకత ఎక్కువైంది. అదే ఆమెను ఎలిమినేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా భావిస్తున్న దేవి నాగవల్లి. హౌస్ లో ఇప్పటి వరకు ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా ఈరోజు మరొకరు ఎలిమినేట్ అవబోతున్నారు. ఈ వారం ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోతారు అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ వారం నామినేట్ అయిన వారిలో నుంచి మెహబూబా బయటకొస్తారని గాసిప్స్ వచ్చాయి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేవి నాగవల్లి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ నుంచే దేవి బిగ్ బాస్ షోలో ఇవ్వలేకపోతున్నట్టు తెలుస్తోంది. హౌస్ లోని మిగతా లేడీ కంటెస్టెంట్లు కూడా ఆమెను కొంత పక్కన పెడుతూ వచ్చారు. ప్రొఫెషన్ తేడా కావడంతో ఆమెను అలా దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒక జర్నలిస్ట్ అయ్యి బిగ్ బాస్ షోలో చెవులు కొరుక్కోవటం, కబుర్లు చెప్పడం వంటి వాటికి అలవాటు పడడం దేవికి కష్టమైనట్టు కనిపిస్తోంది. తనదైన శైలిలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం హౌస్ మేట్స్ కి మాత్రమే కాక ఆడియన్స్ కూడా నచ్చలేదని తెలుస్తోంది. ఉక్కు హృదయం టాస్క్ 2 రోజు తర్వాత మెహబూబ్ కి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడినట్టు ప్రచారం జరిగింది. అయితే అప్పటికే దేవికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని అంటున్నారు. దేవి ఎలిమినేట్ అయితే అది ఈ షోకి అంత మంచిది కాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఒక్కతే రియల్ గా వ్యవహరిస్తున్నారని, ఆమె లేని షో రియాలిటీ షో కాదని, జబర్దస్త్ ఢీ షోలతో పాటు పులిహోర షోగా మారిపోతుందని బిగ్ బాస్ ప్రోమోలలోనే డైరెక్ట్ గా కమెంట్స్ ను పెడుతున్నారు. ఉన్న ఒక్క రియలిస్టిక్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం సరైన చర్య కాదు అంటూ అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు బాధపడేవాళ్లు ఓటింగ్ లో ఏం చేశారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దేవికి రాజశేఖర్ మాస్టర్ తో జరిగిన ఇన్సిడెంట్ ఆమెకి నెగిటివ్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. అయితే తొలివారం నుంచి ఆమె తన టాలెంట్ ని చూపిస్తున్నారు. హౌస్ నియమాల్ని పాటిస్తూ అలా చెప్పడం కాదు చేసి చూపించాలని స్ట్రాంగ్ గా చెప్పారు. అలా చెప్తే హౌస్ లో వ్యతిరేకత వస్తుందని తెలిసిన ఆమె అనుకున్న విషయంపైనే బలంగా నిలబడ్డారు. ఇక తొలివారంలో అసలు కట్టప్పలేరు అని చెప్పి తన టాలెంట్ ఏంటో చూపించారు. అయితే ఆడియన్స్ పులిహోర కలపడం, కామెడీ చేయడం వంటివే కోరుకుంటున్నట్టుగా దేవి ఎలిమినేషన్ ద్వారా తెలుస్తోంది. అయితే ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపిస్తారని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ రప్పిస్తారు అని అంటున్నా కూడా అలా జరగకపోవచ్చు. అయితే దేవి ఎలిమినేషన్ హౌస్ లో రియల్ గా ఉండకూడదు అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. ఆమె ఎలిమినేషన్ నిజమైతే మాత్రం రియాలిటీ మిస్ అయితేనే షోలో కొనసాగవచ్చు అనే సంకేతాలిచ్చినట్టే.